మీరు ఎంత అందగత్తెలైనా కానివ్వండి లేదా పెద్ద సెలబ్రిటీస్ అయినా ఉండండి, మీ ఫేస్లో చిన్న చిరునవ్వు లేకపోతే అదంతా వ్యర్థమే అంటే. ఎందుకంటే శత్రువులను సైతం మిత్రులను చేయగలిగే శక్తి ఆ ఒక్క చిరునవ్వుకే ఉంది. అలాంటి బ్యూటిఫుల్ స్మైల్ మీ పెదాలపై చెదరక నిలవాలంటే మీ నోటి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రతి 10 మందికి 9 మంది దంత సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వాటిలో మరీ ముఖ్యంగా నోటి దుర్వాసన. దీనివల్ల 4 మధ్య నవ్వుతూ ఉండలేరు, పక్కవారితో ప్రేమగా మాట్లాడలేరు, ఆఖరికి భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అసౌకర్యాలు చోటు చేసుకుంటారు. అలాంటి నోటి దుర్వాసనకి చెక్ పెట్టే చక్కని చిట్కాలు తెలుసుకునే ముందు నోటి దుర్వాసన రావటానికి గల కారణాలు తెలుసుకుందాం. మొదటిగా సరిగా బ్రష్ చేయకపోవటం. మనం తిన్న ఆహారం పంటి సందుల్లో ఇరుక్కుపోయి అక్కడ బ్యాక్టీరియా చేరి పళ్ళు పుచ్చిపోయి వాటి వల్ల దుర్వాసన వస్తుంది. రెండవది మనం తినే తిండి, లైక్ జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ లాంటి వాటి వల్ల లోపల ఎన్నో వ్యర్థాలు పేరుకుపోయి వాటి వల్ల కూడా దుర్వాసనలు వస్తుంటాయి. ఈ నోటి దుర్వాసనలు పోగొట్టే చిట్కాలు 3 తెలుసుకుంది. ప్రతిరోజు మనం బ్రష్ చేసుకున్నాక ఒక చిన్న కప్పులో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి కుక్కిలిస్తూ ఉంటే నోటి దుర్వాసన క్రమేపీ తగ్గిపోతుంది. మరొకటి, ధనియాలు కానీ లేదంటే తులసి ఆకులు కానీ రెగ్యులర్గా నములుతూ ఉండటం వల్ల కూడా దుర్వాసన దరికి చేరదు. కొంతమందికి పంటి పైన గారలు పడుతుంది, వాళ్ళ పళ్ళు ఎదుటి వాళ్ళు చూసి హేళన చేస్తూ ఉంటారు. అలాంటి వారు యాపిల్, జామ, కీరదోస లాంటి వాటిని కొరికి నమిలి తినటం వల్ల పంటి గారలు పోతాయి, నోటిలోని దుర్వాసన కూడా పోతుంది. చివరిగా ఒక విషయం చెప్తా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పటి వరకు నేను చెప్పినవి చేసినా చేయకపోయినా మీ ఇష్టం. ఎందుకంటే మనం ఎలాంటి రుచికరమైనవి తినాలన్నా త్రాగాలన్నా కూడా ఈ నోటి ద్వారానే చేస్తాం. అలాంటి నోటి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే మనం ఎలా బ్రతకగలం చెప్పండి. అందుకనే ఇప్పుడు చెప్పే 2 కీ పాయింట్స్ అయినా రెగ్యులర్గా చేస్తానికి ట్రై చేయండి. అవేంటంటే, ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకునే ముందు 2 పూటల బ్రష్ చేస్తూ మనం ఏది తిన్నా సరే కొన్ని నీళ్ళతో పుక్కిలించటం ద్వారా, అలాగే 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని కలవటం ద్వారా ఎలాంటి దంత సమస్యలు అనేవి మన దరి చేరకుండా జాగ్రత్తలు పడాలి. ఓకే, ఈ వీడియో నచ్చితే 4 షేర్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.